దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువులో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహాతర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరము ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరము పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరము రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరము ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరము వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరము సేయి సాసితన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరము ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేల్చెను. ఆయన కృప నిరంతరము ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపో చేసెను. ఆయన కృప నిరంతరము ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేసెను. ఆయన కృప నిరంతరము అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరము గొప్ప రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరము ప్రతిదీ నొందిన రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరము అమోరీల రాజైన సీయోనును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరము బాషాను రాజైన యోగును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరము ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరము మన శత్రువుల చేతి నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరము సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరము మందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 48 మనం ఇందా తీసుకున్నాం 14 వాక్యం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆయన మరణము వరకు మనలను నడిపించును, నడిపిస్తాడంట. ఈ మధ్యలో ఇడిసిపెట్టేసే దేవుడు కదా ఆయన. మరణము వరకు అంటే మనం ఎలా ఉంటాం చెప్పండి? మరణ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఒకళ్ళ మీద ఆధారపడాలి. మనము ఆధారపడాలి. యెషయా గ్రంథము 46:4 వాక్యంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకునే వాడను నేనే. తల వెంట్రుకలు మెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నిన్ను ఎత్తుకునే వాడను నేనే. నేనే నిన్ను చేసి ఉన్నాను. శంఖ పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను కూడా నేనే. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నేను చేసి ఉన్నాను నిన్ను. శంఖ పెట్టుకునేవాడను కూడా నేనే. నిన్ను ఎత్తుకుని రక్షించేవాడను కూడా నేను. ఎందుకంటే దేవుడు నీకు ఎలాంటి అపాయాలు వస్తున్నాయో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది? వేటగాని ఉరి నుండి నీవు ఈ లోకములో తప్పించబడాలంటే నీ వల్ల కాదు. ఈ లోకములో వేటాడుతున్నాడు వేటగాడు. ప్రతి ఒక్కరిని కూడా నాశనము చేయాలి అని. ప్రతి కుటుంబములో పచ్చని కుటుంబాలు, మంచి ఆరోగ్యముగా ఉన్నవారు ఒక రెప్పపాటున రాలిపోతున్నారంటే దేవుని కాపుదల వారికి లేని వారు ఉన్నారు, ఉన్నవారు కూడా ఉన్నారు. ఉన్నవారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు, లేనివారు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని మాటను పెడచెవిని పెట్టిన వారు పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో మనకు ఆయన కాపుదల మరణము వరకు ఉన్నది. సదాకాలము మిమ్ములను కాపాడే దేవుడను నేనే. మిమ్ములను చేసి ఉన్న నేను, మిమ్మలను రక్షించేవాడను. నీ తల ఎంట్రుకలు మెరిసినా, ఈరోజు నీ బిడ్డలు విడిచిపెట్టినా, నీ బంధువులు విడిచిపెట్టినా, నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడను కాను. నీకు సహాయము చేసేవాడను, రక్షించేవాడను, నీకు తోడై ఉన్న దేవుడను.
ఈ లోకములో మనిషి కుమారుడిగా వచ్చాడు నశించిన వారిని పాపములో జీవించే వారిని దేవుని సన్నిధికి దూరమైపోయిన వారిని మన పితరుల యొక్క ఆశారాలు సప్పున జీవము లేని కార్యాలు చేసి దేవునిగా భావించి దేవుడి సన్నిధికి దూరమైపోయిన మనలందర్నీ కూడా దయతో ప్రేమతో తన శంతకు పిలుచుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ దేవుడు మనకు సదాకాలము తోడై ఉన్న దేవుడు చూడండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వాక్యాన్ని తీసుకుందాం యెషయా గ్రంథము చూడండి విశ్రాంతి దినమున నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా మీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని అది నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల మీరు ఊరక ఉండిన యెడల విశ్రాంతి దినము విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల దానిని ఘనముగా మీరు ఆచరించిన యెడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు వ్యాపారాలు మీరు చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు నీవు యెహోవా యందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవములో ఉండును ఇదే యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే దేవుడు సెలవిచ్చిన వాక్కు దేవుడే ఉన్నాడు చెప్పండి నేను సదాకాలము మీతో ఉండే దేవుడను మరణము వరకు మిమ్మలను నడిపించే దేవుడు మిమ్మలను పుట్టించిన వాడను రక్షించేవాడను ముదిమి వచ్చు వరకు నిన్ను కాపాడే దేవుడు ఆయన కొన్ని నిబంధనలు తెలియపరుస్తున్నాడు ఏ నిబంధనలు అంటున్నాడు చెప్పండి ఆయన నా విశ్రాంతి దినమున నీవు వ్యాపారము చేయకుండా అది నాకు ప్రతిష్ఠింపబడిన దినమని నీవు ఊరక ఉండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదని నీవు యెహోవాకు అది ప్రతిష్ట దినమనియు ఘనముగా నీవు అనుకొని దానిని ఘనముగా ఆచరించాలి ఇది ఇది దేవుని దినం దేవుడు ఈ లోకములో ఆరు దినములలోగా ఈ సర్వ సృష్టిని సృష్టించాడు ఆయన ఆయన విశ్రాంతి పొందాడు ప్రతి ఒక్కటి కలుగునుగాక కలుగునుగాక సూర్యుడు కలుగునుగాక సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక అని నోటి మాటతో ఆయన కలగచేశాడు సమస్త భూమిని అంతా ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట వల్లనే కలిగింది కానీ నీవు అలా కాదు ఆయన తన హస్తాలతో నిన్ను రూపించాడు తన రూపాన్ని నీకు ఇచ్చాడు ఆయన చేతులతో నా హస్తములు నేను నిన్ను రూపము కలగచేసినై ఈ లోకములో సృష్టికర్తను నీవు ఆరాధించాలి సృష్టిని కాదు సృష్టిలో అనేక రకాలైన వాటిని ఆరాధిస్తున్నారు అది దేవుళ్ళుగా భావిస్తున్నారు కనుక అట్టి వారి మీద దేవుని కోపము తరతరములు ఉంటుందంట కనుక నా బిడ్డలు నా ప్రేమను తెలుసుకోవాలి నా సన్నిధికి దూరమై చేయరాని కార్యములు అందరూ ఏకముగా త్రోవ తప్పి ఏవయ్యారు చెప్పండి నా నేను ఏర్పాటు చేసిన ఆ ప్రతిష్ట దినమును మర్చిపోయారు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు కనుక దేవుడు అంటున్నాడు మానవుడిగా మనలను రక్షించిన దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు తెలియజేస్తున్నాడు అది మనోహరమైన దినం ఇది ఆశీర్వాదకరమైన దినం ఆ దినమును నీవు ఘనముగా ఆచరించినడల నీకిష్టమైన పనులు నీవు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు నీవు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు దేవుని కృప యందు దేవుని శక్తి యందు నీవు ఆనందిస్తావు దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు ఉన్నత స్థలములలో కూర్చోబెడతాడు
నీవు ఉన్నత స్థలములో కూర్చోవాలంటే ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో ఎంతమందిని పల్టీలు కొట్టించాలో దేవుడు అంటున్నాడు నా దినమును ప్రతిష్ఠింప దినమును నీవు నీ ఇష్టమైన పనులు చేయకుండా దానిని ఘనముగా నీవు ఆశ్రయిస్తే నేను నిన్ను ఏమంటున్నా చెప్పండి ఉన్నత స్థలముల మీద నేను నిన్ను కూర్చోబెడతా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీ ప్రతి బాధను కూడా తీసివేస్తా నా సన్నిధిలో నీకున్న భారాలు తొలగిస్తా నా సన్నిధిలో నీవు ఏ చింత కలిగి ఉన్నావో ఏ శోధన కలిగి ఉన్నావో ఆ భారములన్నీ కూడా ఆ దినమును నీవు ఘనముగా ఆశ్రయిస్తే ఆ దినము నీవు ప్రతిష్ఠింపబడిన దినమును నా సన్నిధిలో మౌనముగా ఉండి నాకు ఇష్టమైన ప్రార్థనలు నీవు చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఆ దినమును నీవు విడుదల పొందుతావు ఎలాంటి శ్రమ నుంచైనా ఎలాంటి బాధ నుంచైనా చూడండి అక్కడ లోకా సువార్త 13వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి ఒక స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది చూడండి అక్కడ విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో ఆయన సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు ఆయన బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీన పరిశుద్ధయము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా ఈ బలహీనతలో నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగాని ఆమె చక్కగా నిలబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎప్పుడు పొందింది చెప్పండి ఆమె రక్షణ విశ్రాంతి దినము దేవునికి ఇష్టమైన దినం ఆమె బాధలు వేదనలన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు బాధపడుతుంది చెప్పండి 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి ఆ నడుము వంగిపోయి ఆ బాధతోనే మరి ఎంతమంది సహాయం చేస్తున్నారో ఆమెకు ఆ సహాయము ఒకరోజు ఆమెకు ప్రతిఫలము కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆమెను తీసుకొచ్చిన వారు కూడా సంతోషించుంటారు ఆ విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో ఏం చేస్తున్నాడు చెప్పండి బోధిస్తున్నాడంట ఆయన బోధలు ఎలా ఉన్నాయి చెప్పండి లోకా సువార్త 4వ అధ్యాయము 31వ వాక్యంలో ఆయన బోధలో ఎంత శక్తి ఉన్నదో చూడండి అక్కడ తెలియపరుస్తున్నారు అప్పుడు ఆయన గలలియాలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచు ఉండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉందండి ఆయన వాక్యం ఎలాంటి చెప్పండి అధికారము సర్వ భూమి మీద నాకు అధికారము ఇవ్వబడి ఉన్నది ఈ భూమి మీద ఆయన సన్నిధిని వెతికే వారులారా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారులారా దేవుని మీద ఆధారపడిన వారులారా సృష్టికర్తను ఆరాధించే వారులారా సృష్టిని ఆరాధించేవారు కాదు సృష్టికర్తను ఆరాధించే వారులారా జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆశ కలిగిన వారులారా అని చెప్పి ఆయన బోధిస్తున్నాడంట ఆ బోధలలో 18 సంవత్సరాల నుంచి యేసు ప్రభు పుట్టి ఉన్నప్పుడే ఆమె బాధను చూశాడు ఆయన ఆయన అధికారంతో బోధిస్తున్నాడు బోధిస్తూ ఉండగా ఆమె నడుమును చక్కగా వంచి వేసిన దురాత్మ కనపడుతుంది యేసు ప్రభు వారికి ఎంతకాలము నీవు ఆమెని బాధ పెడతావు ఎంతకాలము నీవు వ్యాధిని కలగజేస్తావు ఎంతకాలము ఈ మనిషి మీద నీ అధికారము చలాయిస్తావు అమ్మా అని ఆమెను పిలిచాడు యేసు ప్రభు వారు అమ్మా ఇటు రామ్మా అన్నప్పుడు చక్కగా దేవుని మాట నమ్మి ఆమెను మాటను బట్టి విని ఆయన దగ్గరకు వెళ్ళింది వెళ్ళినప్పుడు అమ్మా నీ బలహీనతలో నుంచి నీ విడుదల పొందాలని అనుకుంటున్నావా అన్నప్పుడు
తప్పకుండా నా దేవుడు ఏదో ఒక రోజు ఆశ కలిగిన ప్రాణానికి ఆయన దాహము తీర్చే దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నేను ఆశ కలిగి వస్తున్నానయ్యా నడవలేని స్థితిలో ఉన్న సహాయము నాకు చేసేవారు లేకపోయినా సహాయము కోరి నేను వస్తున్నానయ్యా అని ప్రభు సన్నిధిలో సాగిలపడింది ప్రభు ఆమె ఆశను తీరుస్తానికి ఏం చేశారు చెప్పండి ఆమె దగ్గరకు వెళ్ళి ఆయన చేతులు ఆమె మీద ఉంచగా తక్షణమే ఆమె నడుము ఏమైంది చెప్పండి నిలబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి దురాత్మ పట్టి 18 సంవత్సరాల నుంచి ఆ మనిషి మీద అధికారం చలాయిస్తుంది కొంతమంది మీద చూడండి వాళ్ళు చనిపోయేంత వరకు దానికి అధికారం ఇస్తానే ఉంటారు దేవునికి లోబడనే లోబడరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అప్పుడు మీ యొద్ద నుండి దురాత్మ వెళ్ళిపోతుంది అంటున్నాడు దేవునికి లోబడాలి దేవుని మాట వినాలి ఈ రోజు ఈ బాధలు ఈ శ్రమలు మనకు కలిగినప్పుడు ఒక వేదన కలిగినప్పుడు దేవుని మాటను మనం వినినప్పుడే ఆ పాపం నుంచి విడుదల పొందుతావు వినకపోతే ఏమొద్దు చెప్పండి ఆ దురాత్మ నిన్ను దొంగగాను ఎబిచారిగా నరహంతకులుగా దోపిడీదారులుగా మోసం చేసేవాడిగా నిన్ను అలా దురాత్మ వాడుకుంటానే ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా తక్షణమే ఆమె లోబడింది ప్రభు సన్నిధిలో అయ్యా నేను ఎంతో కాలం నుంచి నీ సన్నిధిలో నేను ఆశ కలిగి వస్తున్నానయ్యా నాకు సహాయం చేయమని ప్రభు పాదాల మీద పడిపోగానే తక్షణమే ప్రభు తన హస్తాలు ఆమె మీద వేయగానే ఆ దురాత్మ ఆమె నుంచి విడుదల పొందింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎంత శక్తివంతుడు చూడండి ఆయన ఎప్పుడు ఏమంటున్నారు చెప్పండి విశ్రాంతి దినమున మీరు ఏ వ్యాపారాలు చేయకండి మీకు వచ్చిన మీ మనసుకు వచ్చిన ఏ ఆలోచన మీరు చేయకండి అది చేశారు అంటే అది మీకు దేవుణ్ణి అడగనందున మీకు అసలు ఏమీ అది దొరకనే దొరకదు విశ్రాంతి దినమున మీరు ఎంత గొప్ప పెద్ద పనులు అది ఉన్నా ఒకవేళ ఎలాంటి పరిస్థితి మీకు కలిగినా ఆ పని విషయంలో దేవునికే ప్రథమ స్థానము ఇవ్వండి ఒకరోజు ఏం చేశారు చెప్పండి దేవుని ఆజ్ఞలను తెలిసిన ఇశ్రాయేలీలు దేవుడు ఏదైతే వారిని చేయొద్దని అంటే ఆ పని చేయటానికి వారు పూనుకున్నారు నిర్గమకాండము 16 అధ్యాయము 23 నుంచి 27 వరకు చదవండి అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది యెహోవా చెప్పుస్తున్న మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనండి మీరు వండుకోవలసినది వండుకొనండి ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనమని వారితో చెప్పాను మోషే వారికి ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దానిని మీరు తినండి నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము అది నేడు ఈ దినము విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు నేడు అది మీకు బయట దొరకదు అది దొరకనే దొరకదు ఆరు దినములు దానిని కూర్చుకొనవలెను విశ్రాంతి దినము అనగా ఏడవ దినమున అది దొరకదు అని చెప్పాను అట్లా జరిగెను ప్రజలలో కొందరు ఏడవ దినమున దానిని కూర్చుకొనుటకు వారు వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదంట అరణ్యములో దేవుడు ఇశ్రాయేలీలను నడిపించినప్పుడు అరణ్య మార్గములో ఇశ్రాయేలీలను పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం బండల నుంచి తేనె లాంటి నీరును
అలాగే మాంసము కావాలి అంటే పూరిళ్ళను అలాగే చక్కని వాతావరణములో నడిపిస్తూ ఉండగా దేవుడు వారికి కొన్ని కట్టడలను విధించాడు మోషే ద్వారా మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు మోషే నా ప్రజలు నా స్వాస్యమై ఉన్న బిడ్డలకు నా ఆజ్ఞలు నా కట్టడలు వారికి తెలియచేయి ఎందుకంటే ఆ విశ్రాంతి దినము ప్రతిష్టమైన దినము అది వ్యాపారాలు చేయకుండా కష్టపడకుండా వారి మనసులోనికి ఏ ఆలోచన వచ్చినా అది చేయకుండా అది ఘనమైన దినము ప్రతిష్టింప దినము వారు ఊరక ఉంటే ఘనమైన స్థానములో నేను వారిని పెడతాను ఘనమైన ఆశీర్వాదాలు వారికి ఇస్తాను పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి వారిని నేను నడిపిస్తున్నా కష్టపడకుండా ఇళ్ళు వారికి ఎందుకంటే వారు కట్టుకొని ఇళ్లల్లో నివాసం చేస్తారు వారు నాటని చెట్లు ఫలాలను వారు అనుభవిస్తారు వారు భూఫలము వారు కష్టపడకుండా దేవుడు వారికి అలాంటి ఫలాలు ఇస్తానని వాగ్దానం చేశాడు అలాంటి యొక్క ఆశీర్వాదాలు ఉన్నత స్థలములు వారికి నేను చేరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కానీ వారిలో కొంతమంది ఏం చేశారు చెప్పండి మోషే గారు ఇలాగే చెప్తాడు కనుక మనము రెండు రోజులకు కాల్చుకొనండి రెండు రోజుల వరకు మీరు ఏరుకొనండి మన్న కొత్తిమీర సన్నని గింజల వలె ఉంటుందంట కనుక ఆ గింజలన్నీ ఏరుకొని పగలంతా కూడా వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ఆ గింజలు వేరుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఆ పగలంతా ఏరుకుని ఆ తేనె లాంటి బండల్లో నీరు తాగి చక్కని వాతావరణంలో 40 సంవత్సరాలు వారు చెప్పులు పాతగిల్లలేదు వారి బట్టలు మాయలేదు వారు కాళ్ళు వాయలేదంట దేవుని కాపుదలలో 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు దేవుడు నడిపించినప్పుడు అలాంటి యొక్క దేశంలో వారు ప్రవేశించే దేశం వాగ్దాన దేశంలోనికి దేవుడు పంపించి వారిని ఆ దేశంలో ఉన్నత స్థలముల మీద నిలబెడతా అన్నాడు కానీ వారు కొంతమంది ఏం చేస్తారు చెప్పండి దేవుడు ఏదైతే చేయొద్దన్నారో ఆ పని చేయడానికి వారు వెళ్ళారు దేవునికి స్తోత్రము వెళ్ళలే కానీ వారికి దొరకనే దొరకలేదు వారు అనుకున్న దొరకల వారి కష్టమంతా పోయింది దేవుని దృష్టిలో ఏమయ్యారు చెప్పండి వారు నేరస్తులయ్యారు నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు వారికి కావలసినవి దొరకనే దొరకవు అంటున్నాడు దేవుడు కనుక నన్ను అడగక ఆలోచన చేసి వారు ఏదేదో పూనుకుంటున్నారు కనుక వారికి వారు ఆశించినవి వారికి దొరకనే దొరకదు దేవునికి స్తోత్రము హల్లెలూయా నీకు వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా సాక్ష్యం నేను 11 సంవత్సరాల క్రితమే నేను మట్టిలో మట్టి కలిసిపోవలసింది ఈ సన్నిధానికి రాగబట్టి నేను ఈ 11 సంవత్సరాలు సజీవుల లెక్కలో ఉండి నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు కంచి కాపుదల రక్షణాభాగ్యం ఉంచి నన్ను బతికించినందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేను నేనేమిచ్చి గణపరచుకోలేను మా అల్లుడు జక్రయ్య నాకు ఒంట్లో బాగాలేదు గుండెల్లో నొప్పి వస్తుంది బాగా హార్ట్ ఆపరేషన్ చేయాలి అనేసి అన్నారు అత్తయ్య మీరు అక్కడికి రండి మీకు స్వస్థత వస్తుంది మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు మీరు అప్పగింతలు చేయక్కర్లేదు మామయ్య గారిని పిల్లల్ని అందరినీ అప్పగింతలు చేస్తున్నారు అంతకుముందు 11 నెలల క్రితమే మా అన్నయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు నాకు కూడా అసలు నాకైతే నమ్మకం లేదు నేను బతుకుతానని అప్పుడు జక్రయ్య సాయంత్రం పూట్ల మందిరానికి తీసుకొచ్చాడు అంటే ఇంతకుముందు తెలుసు అనుకోండి ఆ అమ్మాయి పెళ్ళైనప్పుడు కానీ మంచి చెడ్డ మీకు అక్కడ స్వస్థత రావట్లేదు కనుక ఇక్కడికి రండి అని అమ్మగారు అమెరికా వెళ్ళారు అప్పుడు ఇక్కడ లేరు అయ్యగారు మాత్రం ఉన్నారు సరే ప్రార్థన చేపించుకొని మా అమ్మలకే వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము అమ్మ ఆపరేషన్కి ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అంటే రేపు రమ్మన్నారు అయ్యగారు అనేసి అన్న సరే అమ్మ ఇవి రాత్రికి ఇక్కడ ఉండని నిద్ర చేసి రేపు పొద్దుటే ఎదురులే అనేసి అన్నారు అది ఆరోగ్యశ్రీ ఆపరేషనే మనకంటూ డబ్బులు అంటూ ఏమీ లేవు అది సరే అనేసి ఆ రోజు రాత్రి ఉన్నాము
రాత్రి పడుకున్నాము ఏమీ అనిపించల ఏమ్మా నీకేమన్నా దర్శనం కలిగిందా అన్నారు లేదయ్య గారు ఏం దర్శనం కనపడలేదంటే నువ్వు రేపెళ్ళినా అభ్యంతరం ఏమి ఉండదమ్మా నువ్వు ఇవాళంతా ఇక్కడే ఉండిపో ప్రార్థన చెయ్యి నీకు దర్శనం వచ్చాక రేపు పొద్దుటే వెళ్ళిపోదువు అనేసి అన్నారు సరే అనేసి ఆ రోజంతా ఉన్నాం ప్రార్థనలో బాగా అసలు నా గొంతు వచ్చేది కాదన్నమాట మాట్లాడటానికి అంత నీరసించిపోయి ఇంకా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఆ రోజు ప్రార్థనలో నాకే తెలియని గొంతు అన్నమాట అంత విపరీతమైన గొంతు వచ్చింది ఆ రాత్రి నిద్ర చేయగానే నా తండ్రి వచ్చి నా నడుం పట్టుకొని ఇడిపించి ఏంటి నా బిడ్డను పట్టుకొని హింసిస్తున్నావు అనేసి తండ్రి నన్ను లాగినట్టు అనిపించింది అన్నమాట అప్పుడే నాకు అసలు ఎంత స్వస్థత వచ్చింది ఏడుదల వచ్చింది బాగానే ఉంది ఆ తర్వాత ఆపరేషన్కి పంపించాక అందరికీ 4 గంటలు జరుగుద్ది హార్ట్ ఆపరేషన్ అంటే నాకు 2 గంటలన్నరలోనే దేవుని కృప వల్ల ఆపరేషన్ జరిగింది అలాగే నేను ఇన్ని సంవత్సరాలు నాతో పాటుగా చేపించుకున్న వాళ్ళు ఎవ్వరు సజీవ లెక్కలో లేరు నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చి దేవుడు నన్ను బతికించి మళ్ళీ ఈరోజు కూడా పని చేసుకొని బతికే కృపను కూడా దయచేశాడు నాకు అంత శక్తినిచ్చాడు నేనేమిచ్చి నేను ఈ మందిరానికి రుణం తీర్చుకోలేను ఏమిచ్చి గణపరచుకోలేము అలాగే నా భర్త విషయంలో కూడా మొన్న ఎంతో ఆశ్చర్యకారం చేశాడు దేవుడు నా భర్తకి ముడుకు మీద చిన్న గాయంలాగా పిల్లలు ఎవరు సైకిల్ గుద్దేస్తే దెబ్బ తగిలింది అంతకుముందు చాలాళ్ళు ఇబ్బంది పడ్డాం మళ్ళీ అది బాగా వాసిపోయి షుగర్ 424 వచ్చి అసలు చాలా ప్రాబ్లంగా ఉంది డాక్టర్ మేము హాస్పిటల్లో జాయిన్ అవ్వమంది మనం జాయిన్ అవ్వాలంటే రోజుకు 3000-4000 మనం ఇక్కడ పెట్టుకుంటాము అనేసి అమ్మగారికి ఫోన్ చేసి ఇలా ఇలా అన్నీ బాగాలేదనేసి వాణం చెప్పింది కాలుకి సేమ్ కూడా కారుతుంది అనేసి బాగా వాసిపోయి అది కూడా దేవుడు వెంటనే స్వస్థతనిచ్చి అసలు కాలు తీసేవాళ్ళు చూస్తుందేమో అని ఎన్నో రోజులు నేను ఏడిసిన రోజులు కూడా ఉన్నాయి నువ్వేంటే ఇలా చేస్తున్నావు నొప్పి తెలియక అసలు దెబ్బ తెలియట్లేదు ఏమి అనేసి అన్నాను అమ్మగారు ప్రార్థన చేయగానే పూర్తి స్వస్థత వచ్చింది కాలుకి దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేని ఏమిచ్చి కనపరచుకోలేము అలాగే దేవుడు నేను ఇక్కడికి వచ్చాక నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారములు ఎన్నో అద్భుతకారములు చేశాడు అలాగే మా మనవరాలకి ఒంట్లో బాగపోతే ఆ నీళ్లు తాగేసింది చిన్నప్పుడు 19 రోజులప్పుడు అప్పుడేమో డాక్టర్లు సంతకం పెట్టండి బతుకుద్దని నమ్మకం లేదు అన్నారు అప్పటికప్పుడు అయ్య గారికి ప్రార్థన చేస్తే అమ్మ బిడ్డకి ఏమవుతుందో మీరు భయపడబాకండి అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేయండి పర్వాలేదన్నారు వెంటనే బిడ్డకు స్వస్థత వచ్చింది ఇదేమో ఈ గొప్ప సాక్ష్యం దీవించిన గాక